మొత్తం జిల్లా జిల్లాలుగా వచ్చారు. ఆ లక్ష మందిని గ్యాదర్ చేస్తా విధవ నా కొడుక. ఆ గ్యాదరింగ్ ఉట్టి కాదురా, నా సర్వీసెస్ రా. నేను చేసిన సర్వీసెస్ నన్ను ప్రజలు ఆదరిస్తుంది. ఇలా ప్రజలు నాకు 74,000 ఓట్స్ ఇచ్చిందంటే దానికే ఓపిక పెట్టిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు పబ్లిక్ గా కొట్టిననే వచ్చి అందరు తిట్టి బీజేపీ వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ చేసిపోయినారు. యూజ్లెస్ ఫెలో, నేను ఏ పార్టీని తిట్టలే. నువ్వు చూతేనా కొడుకు, మా కుటుంబంలో స్విచ్ పెడితే నువ్వు చూతేనా కొడుకు. నా ఇండివిజువాలిటీ నాకుంది, వాళ్ళకి తెలుసు నేను ఎంత. వాట్ ఈస్ హన్మంతరావు, ఎవ్రీబడి నోస్. ఈ బ్యాక్ స్టాబర్ కాదు, నీకు కలిసినట్టు గిట్ట ప్రూవ్ అయితే నీ ముఖమే చూడలేదా చూతేనా కొడుకు టీవీలో తప్ప. మీ దగ్గరికి నేను వచ్చిన అంటారా భోజుడికే, మీ బతికెంత నువ్వు వెంటరా. నువ్వు ఆఫ్టర్ ఆల్ బచ్చా కానీ పెరై సంజయ్, బండి సంజయ్ చూపిస్తా నీ సత్తా ఏందో. నువ్వు ఏం చేస్తావు చేసా బిడ్డ, ఏడ పడతా గిరావు చేస్తా, నీ అన్ని బయటకు ఎలిగేషన్స్ ఇస్తా. నువ్వు చేసిన లంగపాలు నా ఏం తీస్తావురా చూతేనా కొడుక. నేను ఎక్కడి నుంచో కష్టపడి వచ్చిండ్రా, హార్డ్ వర్క్ రా, డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ టు లీడ్ టు సక్సెస్, అది ఎగ్జాంపుల్ నేనేరా, హార్డ్ వర్కర్ రా నేను. నేను దేనికంటే దానికి సిద్ధం రా. ఫ్లెట్లో దిగినప్పుడు భోషుడికి ఏడున్నావు రాను. అరే గుండు ఏడున్నావు రా బాళసం, ఏడున్నావు రాను. ఫ్లెట్లో దిగినావరా, వర్షాలు పడ్డప్పుడు దిగినావరా, ఉట్టి వాళ్ళ సీట్లో కాబోయే కావాలని కమ్యూనల్ దేనికి చార్మినార్ దగ్గర దిగి చూస్తే నా కొడుక. నేను నా కులం ఫీలింగ్ లేదురా, నాకు వెల్మా అసోసియేషన్ లో మెంబర్షిప్ లేదురా, నాకు మతం ఫీలింగ్ లేదురా. దండం పెడితే ఎందుకురా చూస్తేగా నన్ను గెలికినావు. ఇక మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ నేను డెవలప్ చేసుకుందాం పని చేసుకుందాం అనుకుంటే వాడో చూస్తే నా కొడుకుని పెట్టుకొని వాని మాటలు నమ్మి నువ్వు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు కదరా గుండు. గుండు వరే నేను నిద్రపోనియా, ఇది మాత్రం 100%. నీకు నెక్స్ట్ ఎంపీ ఓడిపోయేదాకా బిడ్డ నీ బట్టలు ఇప్పేదాకా నీ ఎంబడి పడతా, అది నా సత్తా. నేను హార్డ్ వర్కర్, నేను కష్టపడతా. నువ్వేదో గల్లీలో తిరిగి నీ అమ్మ ఒకసారి కౌన్సిలర్ కూడా ఓడిపోయినావు. ఒకసారి కౌన్సిలర్ గెలిచినావు, కార్పొరేటర్ గెలిచినావు, ఒకసారి ఎంపీ గెలిచినావు, దీనికి ఏం తరించిపోతే ఎట్లారా. మరి నేను ఇన్నిసార్లు గెలిచినా నేనేం తరించిపోదురా బండి. అరే గుండు బచ్చా కానీరా, చిటాక్ ఘోష్ లేదు నీకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నోరు తిరగదు నీకు, ఏం మాట్లాడుతో తెలియదు, సబ్జెక్ట్ నా కమాండ్ లేదు. అరే భోషుడి కే సంజయ్, నిద్రపోనియా బిడ్డా నేను, చూపిస్తా మైనం పల్లె అంటే ఏందో. జాన్ గైతో ఫరక్ నై పడతా, షాన్ మే ఫరక్ నై అది మైనం పల్లి. మైనం పల్లి ప్రాణం ఉందన్ని రోజులో కింగ్లా బతుకుతాడు, చచ్చినప్పుడు సస్తాడు, కానీ భయపడి సాబడరా. అరే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన దేశం రా గడ్డరా ఇది. పంకిరా నా కొడుక నీకు చేత కాదు కాబట్టి ఏమో తెస్తుంటావు, అది ఇది తెచ్చి ఇలా మా కుటుంబంలో పెట్టి వాళ్ళు హనుమంతరావు వాళ్ళని తిట్టి చూసినారా భోజనకేను. నీ ముగ్గురు తిట్టిన రాడుకో, నిన్నే చూడలే నేను. చూస్తే నా కొడుకు ఎందుకు రా ఇట్లా మాట్లాడతావు, మల్కాజ్గిరి నుంచి తెలియని తెలియదు, వచ్చేదేదో మాట్లాడిపోయినావు. నీ పక్కకే ల్యాండ్ రాబర్లను పెట్టుకున్నావు రా చూతేగా, మొత్తం పైసలు వసూలు చేస్తుర్రా.